మాతృదేవోభవ ఆనందించుటగాక ఏచ్చెదని జగన్మాత ఆనందించుటగాక ఏచ్చెదని ఏ ఆద్యంతము లేని దివ్యానంద స్థితమైన బ్రహ్మము మదీయాభ్యర్థనల్తోడు తన్ నేనింకన్ వినిపింపకుండగనే కన్నీరైన రాకుండనే నేనుంటిన్ గద నీకునే వనసుమన్నింపన్ కృపాసంపదన్ ఆనందించుట కాక ఏడ్చెదనే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1741 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 441 భాగానికి స్వాగతం పలు. మనం చాలా రహస్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. లలితా సహస్రాన్ని లలితా రహస్యం అని ఎందుకు అంటారో చెప్పుకుంటున్నాం. అంత కీలకమైన నామం ఇది 588. శ్రీ షోడశాక్షరీ విద్య 16 అక్షరాల బీజాక్షరాల మంత్రంతో కూడిన విద్య ఇది. శ్రీ షోడశాక్షరీ విద్య ఏయి నమః. అందుకనే 3 సంవత్సరాల పాటు పాదాలు పట్టుకుని అలాగే ఉండిపోయినా సరే ఆ 16 అక్షరాలు ఏమిటో వాటి రహస్యం ఏమిటో చెప్పలేదు. ఎందుకంటే నా అమ్మవారు చెప్పొద్దని అన్నాడు. నాకే ఆవిడ ఎందుకు చెప్పిందో తెలుసా అన్నాడు. ఎందుకు చెప్పిందో అశ్వానన ఆవయో ప్రీతి శాస్త్ర విశ్వాసినిత్వయ్యి. నిజంగా శాస్త్రం అంటే సైన్స్ అది. ఏ నిర్మాణం ప్రకారం ఏ 16 అక్షరాల ఆధారంగా ఆ 16 అక్షరాల ఉచ్చారణ వల్ల పెరిగేటువంటి తపశ్శక్తి ఆధారంగా అనంతకోటి బ్రహ్మాండాలు నిర్మాణం అయ్యాయో ఆ రహస్యం చెప్పేస్తే బాంబులు పేల్తాయి అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే ఈ మంత్రశక్తితోనే బాంబులు కూడా తయారు చేయొచ్చు. వినడానికి ఏదో విచిత్రంగా ఉంటుంది కానీ యంత్రశక్తి పనిచేసినప్పుడు తంత్రశక్తి మంత్రశక్తి అన్నీ పనిచేస్తాయి. దాన్ని సక్రమంగా పని చేయించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉండాలి. ఆ వాతావరణం కలియుగంలో తక్కువ కాబట్టి అంత తపస్సు చేసేవాడు కూడా తయారు కాలేరు. ఇక్కడ ఇక్కడ పరీక్ష చదువుకునే విద్యార్థికి అవకాశం ఏకాగ్రత కుదరతాయి. తపస్సుకి ఎక్కడ కుదురుతుంది? చుట్టూ శబ్దాలే, భయంకరమైన సౌండ్లు, మంచి చెడ్డ అన్నీను ఎవరిని ఏమనడానికి వీల్లేదు. అంతా భక్తే. పరీక్షకు చదువుకుందుకే వీల్లేదు వేసవకాలంలో విద్యార్థి. తపస్సు ఎక్కడ చేసుకొని ఇస్తారండి? అందుకే ఈ కాలంలో మంత్రాలు ఫలించవు. చాలా కష్టం అది. కానీ మంత్రశక్తి లేదనడం పొరపాటు. ఎందుకంటే శక్తి 3 విధాలు. ఆ 3 ఇదివరకే చెప్పుకున్నాం మన మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. మనకు కనిపిస్తున్నది యంత్రశక్తి. దానికి ఆ తెలివితేటలు సరిపోతాయి. తంత్రశక్తికి రహస్యాలు వేరు, మంత్రశక్తికి రహస్యాలు వేరు. ఆ రహస్యాలు తెలిసినా చెప్పరు. ఎక్కడొక్కడ మొత్తం నిక్షిప్తమై ఉన్నాయి 1000 నామాల్లో. చదువుకోవడమే మొత్తం అంతా కలిపి హాయిగా. ఇంకా సులభమైన ఉపాయం ఉంది ఆ శక్తి పొందడానికి. ఇంకా సులభమైన ఉపాయం ఉంది తెలుగు పద్యం ద్వారా. తర్వాత చెబుతాను. అంత తాపత్రయపడక్కర్లేదు. మన చిత్తశుద్ధి ఉంటే అది సాధ్యం అవుతుంది. అందుకే నీకు అంతగా ఎవరైనా నిన్ను వేడుకుంటే వాళ్ళ భౌతిక ప్రయోజనాలు తీర్చడం కోసం నీకు ఏదైనా మహారాజ్యం మహాసంపదలు ఉంటే అవన్నీ ఇచ్చేయి. లేదు వాడికి ఏదో ఒక నమ్మకం ఉండే నీ నిన్ను దేవుడికి బలిస్తే నాకు ఇది జరుగుతుంటే అదేనా ఇచ్చేయి. రాజ్యం దేయం శిరోదయం నదేయా షోడశాక్షరి. అంతేగాని 16 అక్షరాల మంత్రం మాత్రం నువ్వు చెప్పడానికి వీలేదని చెప్పింది ఆవిడ హయగ్రీవుడికి. నేను నువ్వు కాళ్ళు పట్టుకుని కూర్చున్న అగస్త్య మహర్షి, అంతకంటే పట్టుదలగా నేను 3 ఏళ్ళు అలా ఎందుకున్నానంటే నాకు అమ్మవారి ఆజ్ఞ లేదయ్యా. ఎందుకంటే నీకెంత చిత్తశుద్ధి ఉందో నాకు తెలియదు నాయన. ఆవిడ గ్రహించాలి. బ్రహ్మలో, విష్ణువులో, శివుల్లో అంతటా నిండి ఉన్నటువంటి శక్తి ఆవిడ. ఆవిడకి తెలిసినటువంటి రహస్యాలు మనకి తెలియవు. ఇప్పుడు నాకు అందింది ఆజ్ఞ, నీకు చెప్పమని, నీకు చెబుతాను అన్నాడు. అది 3 సంవత్సరాలు అలాగ కాళ్ళు పట్టుకుని ఏడిస్తే, ఈయన మళ్ళీ అమ్మవారి దగ్గర ఏడిస్తే వయామీడియాలాగా అక్కడి నుంచి ఆజ్ఞ వచ్చింది. పర్వాలేదు, వీడు మంచివాడే చెప్పమందిట. అంత ఆజ్ఞ కావాలండి షోడశాక్షరి మంత్రోపదేశం చేయడానికి. దుకాణాలు పెట్టి అమ్మేస్తున్న వాళ్ళకి హెచ్చరిక, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. స్పష్టంగా శాస్త్రం చెబుతున్నాం. నేను 3 సంవత్సరాలు ఎందుకు ఆగాను అంటే అమ్మవారి ఆజ్ఞ కోసం ఆగాను. ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది నీకు చెబుతున్నాను అని త్రిశతి చెప్పాడు. అందులో ఎలా ఉంటే మీకు సరిగ్గా ఆ 15 అక్షరాలు 16 ఉండదు మళ్ళీ ఆ బీజాక్షరాలకి ఒక్కొక్క దానికి 20 నామాలు ఉంటాయి. త్రిశతి నిర్మాణం అలా జరిగింది. 15, 20, 300. అందుకే లలిత త్రిశతి 300. ఆ త్రిశతి పారాయణ ఈ లలితా సహస్ర పారాయణతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పాడు. దాని ఇంకా త్రిశతిలో ఉండే వైజ్ఞానిక రహస్యాలు కనుక కనుక్కోగలిగితే సృష్టి నిర్మాణ రహస్యాలన్నీ బయటపడతాయి. అటువంటి వాడు ఏమైనా చేయగలుగుతాడు.
సృష్టిని మొత్తం తిప్పేయగలుగుతాడు ఇలా ఇటు నుంచి అటు అటు నుంచి అటు. అందుకే త్రిశితిని ప్రత్యేక నిర్మాణంగా 15 అక్షరాలు ఒక్కొక్క దానికి మీద 20 నామాలు, కకారం ఉంటే దాని మీద 20, ఏకారం ఏకాకిన్యే నమక అలా 20 20, ఏతో 20 నామాలు దొరకడం కష్టం. లలితా సహస్రం మొత్తంలో ఏ అన్నదాంతో ఒకే నామం ఉంది ఏకాకిని, ఇంకో నామం లేదు చూసుకోండి, ఇంకో నామం లేదు, ఒకటే ఉంది. తాం అనేటువంటి అక్షరంతో ఒకే నామం ఉంది, తాంబూల పూరిత ముఖి. అంచేది బీజాక్షరంతో 20 నామాలు నిర్మాణం చేయాలంటే కష్టం. అది పద భావాలు దొరకవు, పదాలు దొరకవు. ఏదో రుకారం లుకారం ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి నామాలు? కానీ చేశారు. అందుకే శంకరాచార్య స్వామి దానికి భాష్యం రాశారు. ఈ నామాల సారాంశ భాష్యంగా సౌందర్య లహర్ రాశారు. మీకు నేను దాన్ని అందిస్తూనే ఉన్నాను. ఇంకా మిగిలిన శ్లోకాలన్నీ లలితా సహస్రం పూర్తయ్యేలోగా వస్తే మొత్తం వస్తాయి. 100 వస్తే అనుమానం వెళ్ళ ఆ ప్రణాళిక ఎప్పుడో సిద్ధమైంది. భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగానే భావిస్తున్నాడు. దీంతో పాటే సౌందర్య లహరి, దీంతో పాటే వేదాంత రెండము, దీంతో పాటే అంతో ఇంతో యోగవాసిష్టం లాంటి గ్రంథాలు నడుస్తూనే ఉన్నాయి. సమగ్రంగా ఉండాలి. చేసామంటే పని ఏదో తర్వాత ఇంక ఏం చేసినా ఏం చేయమని చేసింది సమగ్రంగా ఉండాలి. దాన్ని ఏదో తెలుచుకుంటూ పోవచ్చు. 1000 నామాలకి 1000 రోజులు అవసరం లేదు, 500 కూడా అవసరం లేదు చెప్పేసి భాగంలో 1-4 చొప్పున చేయచ్చు. కానీ టూకీగా అయిపోతుంది. సామాజికమైనటువంటి పరివర్తన, వ్యక్తుల్లో మంచి ప్రవర్తనలో మార్పు, మంచి సమాజాన్ని కోరుతున్న వాడు చెప్పే విధానం వేరు. అది ఇప్పటికే అర్థమవుతుంది. అందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు, సంతోషం. అది శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః. అప్పుడే ఈ షోడశాక్షరి మంత్ర రహస్యాన్ని ఆ 16 అక్షరాలను శ్రీంకారంతో కలిపి అగస్త్యుడికి హయగ్రీవుడు ఉపదేశించేశాడు. అందుకే ఇక్కడ లలిత సహా రహస్యం దగ్గరికి వచ్చేసరికి హయగ్రీవాగస్త్య సంవాదే అని ఉంటుంది. సంవాదం అనగానే ఏదో దెబ్బలాడుకున్నాను అనుకోకూడదు. లోకంలో అర్థం కాదు, ఊరికే మామూలుగా ఆయన చెప్పాడు, ఈయన విన్నాడనే అర్థం. దానికి మధ్యలో ఏదైనా సందేహాలు వస్తే కూడా చెబుతాడు కాబట్టి సంవాదం అంటారు చర్చ. ఇప్పుడు 589 నామం. త్రికూటాయై నమక. 3 కూటముల స్వరూపిణమైన నీకు నమస్కారం. త్రికూటాయై నమక. ఈ 3 ఏమిటి? శ్రీమద్ వాగ్భవ కూటేక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటేక తాపన్న కట్ యథో భాగధారిణి. ఇది 3 కూటాలు. శరీరం నిర్మాణమైందే త్రికూటాత్మకం. అందుకే మనకి జీవన విధానంలో 3 అంకెకి ప్రాధాన్యం ఎక్కువ. భారతీయ జీవనంలో 3 ప్రాధాన్యం ఎక్కువ. శరీరం మొత్తం 3 కూటాలుగా నిర్మాణమైంది. 1 వాగ్భవ కూటం, 2 కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠం దిగువ భాగం నుంచి కటి వరకు ఉండే మధ్యకూటం. 3 శక్తికూట ఏకతా ఆపన్న కట్ యథోభాగధారిణి. శక్తికూటం వచ్చి దీనితో కలవడం వల్ల ఏకత్వంగా ఒకటిగా రూపొందినటువంటి అధోభాగం కూడా కలిగింది. అది 3 కూటం. అంటే ఇక్కడి నుంచి పాదాల వరకు 1 కూటం, ఇక్కడి నుంచి కంఠం వరకు 1 కూటం, ఆ పైన 1 కూటం. సరిగ్గా అది మళ్ళీ పూర్వం చెప్పుకున్న నామానికి లెక్క వరుస వస్తుంది. హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి అయ్యాకే ఈ 3 కూటాల ప్రసక్తి వస్తుంది. అక్కడ వాగ్భవ కూట స్వరూప అని వస్తుంది సరిగ్గా. అందుకే ఇక్కడ నామాల్లో కూడా సరిగ్గా ఆ నామాలు అక్కడ మొదట్లో అలా వచ్చినట్టే ఇక్కడ వివరణాత్మకంగా వస్తున్నవి కూడా ముందు అక్కడ ఆ నామం వచ్చింది ఖచ్చితంగా. మహా శ్రీ విద్య కామసేవిత దగ్గర హరణేత్రాగ్ని శ్లోకం చెప్పుకున్నాం మనం. కామసేవిత దగ్గర శ్రీ షోడశాక్షరి విద్యా దగ్గర 16 అక్షరాల మంత్రం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కామకోటిగా అన్న చోట ఈ త్రికూట అన్న చోట 3 కూటాలు చెప్పుకుంటున్నాం. ఇంకా అక్కడ నామాలు ఏ వరుసలో వచ్చాయి వాటి వివరణ ఆ వరుసలో ఉంటుంది. అంటే ముందది అది ప్రణాళిక, ఇది కాస్త విస్తరణ. అదొక బ్లూ ప్రింట్ లాంటిది మాదిరి అక్కడ చెప్పింది. ఇక్కడ దాని విస్తరణ అసలు భవనం. అది తాత్కాలిక భవనం, ఇది శాశ్వత భవనం. 588 నామం త్రికూటాయై నమః. 3 కూటాలు, వాగ్భవ కూటం, మధ్యకూటం, శక్తికూటం. ఈ 3 సరిగ్గా అగ్ని సూర్య చంద్రమండలాలకి ప్రతీక. మూలాధారంలో అగ్నిమండలం, మూలాధార స్వాధిష్టానాలు కలిపి అగ్నిమండలంగా భావిస్తారు యోగశాస్త్రం. మణిపూర అనాహతాలు కలిపి సూర్యమండలంగా భావిస్తారు. విశుద్ధ ఆజ్ఞాచక్రాలు కలిపి చంద్రమండలంగా భావిస్తారు. ఆ పైన ఎలాగో సహస్రాలలో ఉండేది చంద్రుడే కాబట్టి. అందుకే సాధకుడు ఆజ్ఞాచక్రం వరకు వెళితే
ఇక అక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళడం అనేది అమ్మవారి బాధ్యత. ఇంక విడిపోయినట్టే, ఇక కిందికైతే పడ్డం. ఏమైనా కొంతకాలం అక్కడ ఆగొచ్చు, అది మనకి వైకుంఠపాడిలో కూడా తెలుస్తుంది. ఈ బొమ్మలు, కోతులు, పిల్లులు, కుక్కలు ఏవో ఉన్నంతకాలం అన్నీ కిందకు వస్తూనే ఉంటాం, మళ్ళీ పైకి ఎడుతూనే ఉంటాం. కానీ పరమపద సోపాన పటము అనే అక్షరాల్లోకి వెళ్ళాక ఇంక రావు కిందికి. ఆ అక్షరాల నుంచి వెడితే పైకెడతాం, లేదా అక్కడే దొరుకుతూ ఉంటాం. సరిగా పరమపద సోపాన పటంలో అక్షరాలు ఉండే ప్రదేశమే ఆజ్ఞాచక్రం. ఆ పైన నిజంగా శ్రీ మహావిష్ణువు దేవతలు ఉండే ప్రదేశం, అందులో మహావిష్ణు స్థానమే సహస్రారం. అక్కడ నుంచి అలా పైకెడతాం. పైకి వెళ్ళాక కూడా అంతే, ఆ బొమ్మల మధ్యలో అటు ఇటు తిరుగుతాడు కానీ కిందకు రాడు. అంచేది యోగ సాధనలో ఎప్పుడు ఆధ్యాత్మిక సాధనలో కొంతవరకు మేరకు మనం చేస్తే ఇక అక్కడి నుంచి రాకుండా అమ్మవారు చూసుకోడు. ఉంటే అక్కడ ఉంటాడు, అవసరమైతే ఏదైనా అవతరించు. రామకృష్ణ పరమహంస ఆజ్ఞాచక్ర స్థితిలో ఉండేవాడే అవతరించాడు, అది అమ్మవారి ఆజ్ఞ. నువ్వు వెళ్ళాలి అబ్బాయికి, ఎందుకంటే సరే నీ ఇష్టం అమ్మా, నాకు తోడు ఇంకొకటి పంపించలేదా, నా కష్టం నేను నీ జపంలో ఉంటాను, నేను ఇవన్నీ చేయలేను అన్నాడు ఆయన. అయితే నీకు తోడు పంపిస్తున్నాను, వివేకానందుడు పంపించింది. నేను లోకమంతా ప్రచారం కావాలంటే ఈయన జపంలో కూర్చుంటానంటే అలాగా, అందుకని వివేకానందుడిని ఇచ్చి పంపించింది ఆవిడ. అందుకని ఆయన ఒక్కడికే ఏదో షోడశాక్షరం ఎవరికి చెప్పొద్దు అన్నట్టు, ఎవరికి చెప్పనివాడు ఆ పరమహంస రహస్యాలు వివేకానందుడికి చెప్పడం కూడా కాదు, అనుభూతే కలిగించాడు నేరుగా అసలు, కేవలం స్పర్శ ద్వారా. దేవకార్యం, దేవకార్య సముద్యత ఆ నామానికి ప్రతీకే వాళ్ళిద్దరు, రామకృష్ణ వివేకానందుడు, దేవకార్య సముద్యత అనేటువంటి లలితా సహస్రనామానికి ఉదాహరణలు. అది దేవకార్యం అది. అందుకే మనం భారతీయులం, హిందూ ధర్మాన్ని గురించి మన కృషి మనం చేయవలసిందే కానీ కంగారు పడక్కర్లేదు. ఏమైపోతుందో ఏమైపోతుందో అనే బెంగతో మనం గుండెపోటు తెచ్చుకోగలం. ఎప్పుడు ఈ ధర్మానికి మీరు గమనించండి, ప్రతి పాతికేళ్లకోసారి ఇది ఏదో అవుతుంది, ఇది ఏదో అవుతుందని బెంగ వచ్చినప్పుడల్లా ఓ ఇద్దరు ముగ్గురు మహానుభావులను సృష్టించేస్తుంది. ఏదో వాళ్ళ ద్వారా మొత్తం మీద ఏదో రకంగా నిలబడిపోతుంది. ఒక మహోపాసకులు వచ్చేస్తారు భూమి మీదకి, వాళ్ళు మొత్తం కమ్మేస్తారు. ఇంకా అంత అసలు అంత ప్రాచుర్యం వాళ్ళకి ఎందుకు వస్తుందో తెలియదు, వాళ్ళు ఉంటూ వాళ్ళు కూర్చున్నా వచ్చేస్తుంది. అది దైవ సంకల్పం. అంచేది అది జరుగుతుంది కదా అని మనం అశ్రద్ధగా ఉండకల, మన పైన మనం చేసుకోవాలి. కానీ అంత అధైర్యం అక్కర్లేదు. ధర్మం విషయంలో ఎప్పుడు ఆ గ్యారంటీ పథకం ఉంటుంది. అంచేతనే వాళ్ళే నరనారాయణులుగా, వాళ్ళే రామాంజనేయులుగా, వాళ్ళే కృష్ణార్జునులుగా, వాళ్ళే రామకృష్ణ వివేకానందులుగా వచ్చారు. ఎప్పుడు అటువంటి స్థితితో అమ్మవారు కల్పిస్తూనే ఉంటుంది. ఈ సనాతన ధర్మానికి నష్టం అనేది లేదు, అది సనాతనం, సదాతనం, చిరంతనం, పురాతనం, తిరుగులేదు ఇంకా. కానీ మన పని మనం చేయాలి. ఆ పుణ్యం మనకు దక్కుతుంది, ఆనందం మనకు దక్కుతుంది, అది ఇంకొకరు చేస్తారు, దాని గురించి కాదు. అంచేతనే ఇక్కడ ఈ కూటాలు అగ్ని మండలం కింద, అక్కడ సూర్యమండలం, ఇక్కడ చంద్రమండలం. ఇప్పుడు ఈ బీజాక్షరాలు రహస్యాలు అంటారు కదండి, ఇవి జపం చేసేటప్పుడు కూడా ఏవో నిబంధనలు అవి ఇవి అంటారు కదా, ఏదైనా తేడా వస్తే ఏదో జరుగుతుంది అంటారు. ఎందుకు వచ్చింది మాకు ఈ బీజాక్షర జప ఫలితం అంతా సులభంగా పొందే విధానం ఏదైనా ఉందా అంటే, నేను మీ అందరి ఎందు ప్రేమతోటి బంబెరపోతన గారు అందించిందే కాబట్టి, ఆయన ఆజ్ఞగా నేను అందించడం నా కర్తవ్యం కాబట్టి, మంచి పద్యం ఒకటి మనకు భాగవతంలో ఉన్నది అందిస్తాను. దాంట్లో ఈ బీజాక్షరాలు ఓంకారంతో సహా ఉన్నాయి. ప్రధానంగా మనకు అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలు ఐం హ్రీం శ్రీం అనేవి మూడు చెప్తారు. ఓంకారంతో కలిపితే ఓం ఐం హ్రీం శ్రీం. ఆశ్చర్యకరంగా బమ్మెరపోతున్న గారు దుర్గాదేవి ప్రార్థనలు, మళ్ళీ సరస్వతీదేవి కాదు, శివుడు కాదు, విష్ణువు కాదు, దుర్గాదేవికి సంబంధించిన పద్యంలో ఈ నాలుగు బీజాక్షరాలు పెట్టాడు. అది కూడా అదే వరసలో పెట్టాడు ఆ మహానుభావుడు, ఎంత తపస్సువు గారు నిజంగా. అమ్మల్లగన్నయమ్మ ముగురమ్మల్ల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పరడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. అమ్మలగన్నయమ్మ, మనమందరం మన తల్లుల్ని అమ్మ 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 అంటాం, మీ అమ్మగారు వేరు, మా అమ్మగారు వేరు. కానీ మన అందరూ తల్లుల్ని కనతల్లి ఎవరంటే ఆవిడ దుర్గాదేవి. ముగురమ్మల మూలపుటమ్మ, సరే మన కనతల్లు పక్కనటువంటి ఈ అమ్మలందరినీ ఆవిడే కంది, మరి ముగురమ్మలు సృష్టికి మూలమని చెబుతున్నారు. లక్ష్మీ సరస్వతి పార్వతి ఆ ముగురమ్మలను కూడా కనతల్లి లలితాదేవి. ముగురమ్మల మూలపుటమ్మ మంచిది. అమ్మలగన్నయమ్మ అంటే మన లోకంలో ఉండి మనం ఎవరినైతే తల్లి తల్లి అమ్మ అమ్మ అని పిలుస్తున్నామో ఆ అమ్మలందరినీ కన్న ఆవిడ. ముగురమ్మల మూలపుటమ్మ అంటే లక్ష్మీ సరస్వతి పార్వతులను కూడా కన్న తల్లి.
ఎందుకంటే ఈ మనమంతా పుట్టడాన్ని సృష్టి అంటారు. సృష్టి నడిపేటువంటి వాడు పుట్టడాన్ని ప్రతి సృష్టి అంటారు. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుజృతం చేతి పురాణం పంచలక్షణం. పురాణం చెప్పేవాళ్ళు ఎప్పుడు పురాణ రచన చేసేవాళ్ళు ఐదు లక్షణాలు ఉండేలా చూసుకోవాలి. ఒకటి సర్గ, సృష్టి గురించి వివరించాలి, లేకపోతే పురాణం జోలికి వెళ్ళకూడదు. సర్గశ్చ ప్రతి సర్గశ్చ సృష్టిని నడిపించేటువంటి త్రిమూర్తుల గురించి చెప్పాలి, అది ప్రతి సర్గ అంటే అర్థం. దేవీ భాగవతంలో చెబుతారు ఆ విషయాన్ని. వంశక సూర్యవంశం చంద్రవంశం, ఈ వంశాల రాజుల చరిత్రలు చెప్పాలి, రాక్షస వంశాలు కూడా. మన్వంతరాణిచ చాక్షుష మన్వంతరం, రైవత మన్వంతరం, వైవస్వత మన్వంతరం, ఈ మన్వంతరాల కథలని మన్వంతరాల కథలని చెప్పాలి. వంశానుచరితం, ఈ వంశ పరంపర అంతా రాజుల వంశ పరంపర కూడా చెప్పాలి. కలియుగంలో ఎవరు పరిపాలిస్తారో చెప్పాలి, ముందు పరిపాలించిన వాళ్ళ పేర్లు చెప్పాలి. అంటే పురాణాల్లో చారిత్రక అంశాలు కూడా బాగా ఉన్నాయి, బుక్కటి పురాణాలను కొట్టేసే వ్యవహారం కాదు. సృష్టికి సంబంధించిన నిర్మాణ శాస్త్రం ఉంది, గొప్ప వైజ్ఞానికత అంతా మన పురాణాల్లో ఉంది. కేవలం వాళ్ళ వైజ్ఞానిక విషయాలని చారిత్రక విషయాలని మన మనస్సుకు పట్టేలాగా కొన్ని సాంసారిక కథల రూపంలో చెబుతారు. ఆ కథను నిజమనుకుని పాకులు ఆడద్దు ఊరికే, అది మంచి అయినా చెడ్డైనా ఆ కథ అలాగే జరిగిందనుకుని పిచ్చి నమ్మకాలు పెట్టుకోకూడదు. ఆ కథ అలా చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది పురాణాల్లో, మళ్ళీ అది శాస్త్రాల్లో ఉండదు, వేదంలో ఉండదు. అందుకే పురాణం ప్రమాణమా కాదా అంటే పురాణం శాస్త్రాన్ని వేదాన్ని కాదనకుండా ఉంటేనే ప్రమాణం, లేకపోతే కుదరదు. అందుకే పురాణాలు తమో గుణంలో కూడా గెంటేస్తాయి అనేది వరకు మనం ఎందుకు చెప్పుకోవడం అంటే కథను కేవలం ముక్కస్య ముఖార్థం కానీ తీసుకుంటే తమో గుణమే మిగులుతుంది, అలా తీసుకుందుకు వీల్లేదు. మనం రేవతీదేవి కథ రైవతకం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, వృతవాక్కు మహర్షి అని మంచిదా పురాణ కథను సరిగ్గా తీసుకెళ్ళాలి జనంలోకి. ఊరికే ఉన్నది ఉన్నట్టు చదివేసేసేసి చెప్పేసి దాని మహిమలన్నీ పెంచేసేసి చదివించాలంటే మూఢులు అయిపోతారు జనం. ఆ పుస్తకాలు అమ్ముకుంటూ కూర్చుంటారు, పుస్తకాలు కొనుక్కుంటాను, వ్యాపారాలు పెరుగుతాయి, సమస్యలు ఏం పరిష్కారం కావు, మనశ్శాంతి కలగదు. అంచేది ముందు చెప్పేవాడికి చిత్తశుద్ధి ఉండి లోకం బాగుండాలంటే దీని రహస్యాలు చెప్పాలి, అది కూడా మళ్ళీ వాడు చెడిపోకుండా బాగుపడేలా చెప్పాలి. వాడు మూఢత్వంలోకి వెళ్ళకూడదు, వాడంతరు వాడు జ్ఞానం పొందాలి. ఏ గురువు కాళ్ళ మీద పడవలసిన అవసరం లేదు, వాడంతరు వాడు పొందాలి. అలా తీసుకెళ్లాలంటే ముందు ఈ మనిషి అలాంటి వాడే ఉండాలి. ఈ పద్యంలో చూడండి ఏ రకంగా మహత్తరమైన బీజాక్షర భావాలు నిబడించాడో మహానుభావుడు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇచ్చూత కృపాబ్ధి. లోకంలో ఉండే అమ్మలందరినీ కన్న తల్లి అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, లక్ష్మీ సరస్వతి పార్వతులను కూడా కన్న తల్లి, చాలా పెద్దమ్మ ఆది పరాశక్తి అంటారు అచ్చ తెలుగు మాట, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపు అరడిపుచ్చినయమ్మ, అమ్మ అమ్మ దగ్గర ఆపుతున్నాం కదా, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆపాం కదా అని సురారులమ్మ అని ఆపేయకూడదు పొరపాటు, అప్పుడు రాక్షసమాత అవుతుంది ఆవిడ. అమ్మవారు రాక్షస మాత కాదు, సురారులమ్మ కడుపు అరడిపుచ్చినయమ్మ. రాక్షస మాత గర్భాన్ని నిర్వీర్యం చేసింది అంటే రాక్షసుల్ని నాశనం చేసింది. మనలో ఉండే రాక్షస బుద్ధుల్ని నాశనం చేయడమే అర్థం దానికి, మనుషుల్ని చంపడం కాదు. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండియమ్మ, లలితా సహస్రంలో ఉండేటువంటి నామాలే పెట్టేశాడు మహానుభావుడు ఇక్కడ. సురారులమ్మ కడుబారడి పుచ్చనయమ్మ దైత్యహంత్రి దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని, దైత్యహంత్రి అని నామోది. సురారులమ్మ కడుబారడి పుచ్చనయమ్మ అదైపోయింది. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండియమ్మ, దేవతా స్త్రీలు కూడా లోపల ఆవిడ మనస్సులో నమ్మి ప్రార్థిస్తే కోరికలు తీర్చింది. లక్ష్మీదేవిగా రుక్మిణీదేవిగా పుట్టింది. సనాతనుడైన ఉమామహేశ్వరన్ నమ్మితి నామనంబున సనాతనుడైన ఉమామహేశ్వరన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిన్ పతిజేయుమమ్మ నిన్నమ్మిన వారికి ఎన్నడు నునాశము లేదు గదమ్మ ఈశ్వరి. అనగానే మొత్తం పెళ్లి ప్రణాళికంతా మార్చేసేసి రుక్మిణి శిశుపాలుని పెళ్ళాడవలసిన ఆ కర్మ తప్పి శ్రీకృష్ణుని పెళ్ళాళ్ళా. ఆ రకంగా రుక్మిణీదేవిని కాపాడుతుంటే రుక్మిణీదేవి అన్న మానవ స్త్రీయ లక్ష్మీదేవిగా పుట్టింది. పోనీ ఇంకా ఏదైనా అనుమానం కూడా దేవతలనే స్వయంగా కాపాడింది. పులోమజార్చిత బంధమోచ నీ బంధురాలక శచీదేవిని ఏ రకంగా కాపాడిందో చెప్పుకున్నాం మనం. పులోమజార్చిత పౌలోమి అదే తన్ను లోనం మిన వేల్పుటం వల మనం వల నుండి అమ్మ
దుర్గా మాయం కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. ఇవి మామూలుగా చెప్పుకోవాలని మహత్తరమైన మహామహిమని ఇస్తుంది, కవిత్వ కవిత్వాన్ని ఇస్తుంది, పటుత్వ శక్తిని ఇస్తుంది, సంపద సంపదను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. తిరగేసుకురండి. సంపదలు అంటే శ్రీం, శ్రీ అంటే సంపద కదా. పటుత్వం అంటే శక్తి, శక్తి అంటే ఎవరు? పార్వతీదేవి. ఆవిడ బీజాక్షరం హ్రీం, భువనేశ్వరీదేవి బీజాక్షరం హ్రీం. కవిత్వ ఐంకారం, సరస్వతీదేవి బీజాక్షరం ఐం. భగత్వ అన్నిట్లోకి మహత్పదార్థం, దానికి మూలం ఓం. అంటే ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి బీజాక్షరాలని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని మనకు అందించినటువంటి బమ్మెర పోతన గారికి ఈ రుణం, ఈ జాతి ఏం చేసి రుణం తీర్చుకుంటుందండి? ఆయన పద్యాలు నిత్యం చదువుకోవడం తప్ప, ఆ చెప్పిన ఆచరించడం తప్ప. అంచేత భాగవతాన్ని నిత్యపారాయణ గ్రంథంగా పెట్టుకోండి. ఊరికే పారాయణ చేసి ఊరుకోవద్దు. దయచేసి మంచి సమాజం ఏర్పడాలి అంటే అందులో చెప్పినవి మనం ఏం చేసామని కూడా ఆలోచించాలి. నిరంతర స్మరణ చేయండి, నిరంతర స్మరణ చేయండి అని ప్రథమ స్కంధం నుంచి 12వ స్కంధం వరకు మొత్తుకుంటాడు పోతన గారు. మనం అది తప్ప అన్నీ చేస్తాం. ఒకసారి చదివేస్తే ఏదో అయిపోతుంది అనుకుంటాం. ఆ నిరంతర స్మరణ చేయండి అన్న మాట చదువుతాం, స్మరణ చేయం. అది మన అజ్ఞానం. అది ఆ స్మరణ చేయండి, స్మరణ చేయండి అనే పద్యాలు ఉంటాయి చూడండి, అవి చదువుతాం, స్మరణ చేయం. అది చెయ్యాలి. ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి అపూర్వ బీజాక్షరాలను తెలుగు పద్యంలో ఇమిడించాడండి ఆయన. అందుకే ఏమి ఎలా ఇమిడించగలిగాడు, ఆ భావన ఎలా తోచింది ఆయనకి? ఎవరికో ఆలోచించే వాళ్ళకి మనకు తోచడం కాదు, అసలు ఆయనకి ఎలా తోచి అందులో పెట్టాడు ఆయన? ఆయనకు తోచి పెట్టకపోతే ఆ నాలుగు అలా ఉంటాయండి ఖచ్చితంగా. మధ్యలో ఏదో వచ్చేస్తుందండి. పైగా మహత్వతో మొదలుపెట్టాడు. ఓం కవిత్వ ఐం సరస్వతి బీజాక్షరం, పటుత్వ శక్తి హ్రీం భువనేశ్వరి బీజాక్షరం, సంపదలు శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః సరిగ్గా సరిపోయింది. అంత స్ఫురణ ఎలా వస్తుందండి ఒక మహాకవి కంటే? రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనయన, ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. పోతన గారి నిరాడంబర జీవితం, కోరిక లేని జీవితం అండి అయింది. అందుకని వచ్చింది ఆయనకి. మన కోరికల కోసం మనం భాగవతం చదువుతున్నప్పుడు దిక్కుమాలిన బుద్ధి. భాగవతం చదువుతున్నామంటే కోరికలు వదిలేసుకుని చదవాలి. రమణ మహర్షి దగ్గర సంగీత కచేరీ చేసినవాడు ఎవరోనో, ఆయన ఏదో మొహమాటానికి వచ్చి కూర్చుని పాపం అడిగితే వింటే ఆయన అయిపోయాక వస్తూ ఆయన దగ్గర ఏదో ఆయన ఏదో అంటాడేమో అనుకుంది. బాగా చేసావమ్మా నువ్వు వృద్ధులోకి వస్తావు అని అంటే ఆయన ఏమి అండవు. అలాంటి వాళ్ళు ఏం మాట్లాడరు అసలు. ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. ఆయన పాపం ఈవిడికి ఏదో అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అనిపించాలి, పలకరించాలి కదా, అంటారేమో అప్పుడేనా అని ఇలాగా త్యాగరాజ కీర్తనలు అవి పాడి తరిద్దామని చేశానండి అంతే. అప్పుడు రమణ మహర్షి ఢామ్మన ఒక బాంబు లాంటి మాట అన్నాడు. ఏమన్నాడో 23.5 గంటల్లో చెబుతా.